మరి ఈ చిత్రం ఫిబ్రవరి 4న మనందరి ముందుకు కూడా రాబోతుంది. సో ఫిబ్రవరి 4 కోసం మనందరం కూడా వెయిట్ చేయాల్సిందే. బికాజ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అందులో అన్ని ఫైట్స్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ టిపికల్ టాస్క్ అన్నమాట యాజ్ ఎ లేడీగా హ్యాండిల్ చేయడం. దట్ వాజ్ ప్రెజెన్స్ మహేష్ బంజారా గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గెస్ట్ని బొక్కేతో ఆహ్వానించడం చిన్న విషయం కాదండి. భీమవరం టాకీస్ పేరుతో వందల చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ సత్యనారాయణ గారు ప్లీజ్. సార్ పేమెంట్లో సగం మా ఏదో ఒక యాంకర్కి ఇచ్చేయాలి సార్ మీరు. శేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ కొండేటి గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శేఖర్ గారు ప్లీజ్. రామ్ నాయక్ గారిని కలిసి అందజేయవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్. పైకి విచ్చేసి హీరోయిన్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ పూర్ణ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పూర్ణ గారు ప్లీజ్. బాలీవుడ్ సింగర్ శాంసన్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సతీష్ చంద్ర గారిని వేదికపైకి చలపతి గారికి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే మానస గారికి బొక్కే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మానస గారు రాగిణి గారికి బొకే అందజేస్తారు. నాయక్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మాత పుట్టస్వామి గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నా నమస్కారాలు. మనకు 100 సినిమాల పైగా ప్రొడక్షన్ కార్యక్రమం చేసిన ఖమ్మంపల్లి రామ్ సత్యనారాయణ మా కార్యక్రమాలకు వచ్చిన అందరికీ నా నమస్కారాలు. మాన్య శ్రీ ఖమ్మంపల్లి రామ్ సత్యనారాయణ గారికి కూడా నా నమస్కారాలు. ప్రసన్న కుమార్ గారికి నా నమస్కారాలు. వేదిక పైన ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, తప్పక చూడండి. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు శుభదినంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రియల్ దండుపాళ్యం ట్రైలర్ లాంచ్కి ముఖ్య అతిథిగా మేడం రాగిణి గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దండుపాళ్యం అనేటువంటి సినిమా ఏంటంటే మనం చూసాము మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అమ్మాయిల మీద అతి కిరాతకంగా, అతి దారుణంగా, అసలు వాళ్ళకి ఒక ఆడపిల్ల అని కూడా చూడలేటువంటి ఈ పరిస్థితుల్లో ఇంత టెక్నాలజీలో కూడా అమ్మాయిల్ని చాలా చీపుగా చూడడం, తర్వాత అమ్మాయిల్ని హింసించడం, హరాస్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆ జరుగుతుండేటువంటి తరుణంలో ఈ రియల్ దండుపాళ్యం ఇప్పుడు ఉండేటువంటి ప్రజానికానికి మంచి మెసేజ్గా వెళ్తుంది. ఎందుకంటే అమ్మాయిలు మనం మన 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 జీవితాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండాలి. ఇప్పుడు మహిళలకి మనం ఒక వ్యక్తి మోసం చేస్తే మహిళలందరూ కలిసి ఆ వ్యక్తిని ఎలా మోసం చేయాలి, ఆ వ్యక్తిని ఎట్లా ఖండించాలి, ఆ వ్యక్తిని ఎట్లా మనం కౌంటర్ చేయాలి అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఈ సినిమాలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమాని చూసి ఆనందపడతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ప్రొడ్యూసర్లో నా గిఫ్ట్ ఇచ్చే ఇంట్రెస్ట్. దండుపాల్యం సినిమా భారతదేశం అందరికీ తెలిసిన సినిమా, అది అది 1, 2, 3, 3 సిరీస్ వచ్చినాయి, 3 సూపర్ హిట్ అయినాయి. అదే టైటిల్తో రియల్ దండుపాల్యం అనే సినిమాని రామ్ నాయక్ గారు, పుట్టుస్వామి గారు అద్భుతంగా తీశారు. ట్రైలర్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. జనరల్గా మెయిల్స్ ఫైట్ చేయడం గొప్ప ఏం కాదు, కానీ అమ్మాయిలు ఫైట్ చేయడం, అలాగే రాగిణి గారు ఫైట్ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. మన సినిమాకి దేనికి వెళ్తామంటే ఒక గ్లామర్ కోసం వెళ్తాం, ఆ గ్లామర్ అందులో అమ్మాయిల్లోనే వస్తుంది కాబట్టి మనం హీరోయిన్ కానీ అమ్మాయిలు కానీ బాగా చేస్తారు. అటువంటిది ఈ సినిమా యాక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా బీసీ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అందరికీ నచ్చుద్ది, నచ్చాలి కూడా. తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి 4 రిలీజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి డేటు, ఎందుకంటే చిన్న సినిమాలకి మంచి నెల ఫిబ్రవరి నెల అంతా కూడా. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలి. రామ్ నాయక్ గారికి, పుట్టుస్వామి గారికి డబ్బులు వచ్చి మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మా అన్న ప్రసన్న కుమార్ గారు కానీ మేము కానీ ఎప్పుడు ఏ చిన్న సినిమా ఉన్నా మేము వెనకాల ఉండి మీకు ఏ కావాలని సహకరిస్తాం. ఇంకా ఈ సినిమాని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న మా బాక్స్ ఆఫీస్ రమేష్ని అభినందిస్తూ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రోజున నా సినిమా కూడా రిలీజ్ ఉంది, అయినా సరే ఆ సినిమా కూడా ఆడాలి, నా సినిమా కూడా ఆడాలి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూడటానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, బంధుమిత్రులు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కథానాయకి గౌరవనీయులు రాగిణి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని వేల సినిమాలు వస్తున్నాయి, వాటిలో ఒక కాన్సెప్ట్ పాతకాలంలో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి పెద్ద పెద్ద హీరోలు ఫిల్మ్ చేస్తున్నారంటే చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో, లారీల్లో ఒక పండగ వాతావరణంలో ఒక ఉత్సవంలాగా, పెను ఉప్పెరలాగా ప్రజలు వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి జనవాహిని ఈ రియల్ దండుపాల్యం సినిమాకి వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇందులో మేడం రాగిణి గారు చాలా అద్భుతంగా ఈరోజు విద్యార్థి లోకానికి, మరి ముఖ్యంగా మహిళలకి కావలసినటువంటి చైతన్యాన్ని, వారిలో పౌరుషాన్ని నింపి వారి యొక్క జీవితాలని వాళ్ళు బంగారు బాట వేసుకోవడంలో ఏ రకంగా వాళ్ళు ప్రతిఫలిస్తున్నారు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఈ చట్టాల్లో ఎటువంటి సవరణ జరగాలి, ఈ న్యాయవాద వ్యవస్థలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కనివిప్పు కలిగేట్లాగా ప్రభుత్వం ఒక దృష్టితోటి వారి యొక్క చట్టాలను సవరించుకొని ప్రజలకు కూడా సత్వరమే న్యాయం జరగాలని, మరి ముఖ్యంగా యువత పెడదోవ పట్టకుండా వారు ఈరోజు ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ కాలేజీలో చదువుకున్న అమ్మాయిలము, నేను ఝాన్సీ లక్ష్మీబాయిని, నేను ఒక రుద్రమదేవిని అని వారు స్వాభిమానంతో తల ఎత్తుకొని తిరిగేలాగా, స్వాభిమానంతో బతికి స్వాభిమానంతో ఒక భారతదేశానికి మంచి పేరు తెస్తారనేటువంటి ఉద్దేశంతో మేడం గారు ఈ సినిమాలో ఎంతో కష్టపడి చాలా కష్టమైనటువంటి ఫైట్స్ వారు చేసినందుకు వారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మేడం, మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా రియల్ దండుపాల్యం మనం చూసాము. రియల్ దండుపాల్యం ప్రొడ్యూసర్ గారు మన పుట్టస్వామి సార్ గారు నాకు జస్ట్ బెంగళూరులో మా ఫ్రెండ్స్ అయినటువంటి మహేష్ బంజారా, శేఖర్ నాయక్ అండ్ రాము అన్న తరఫున నాకు పరిచయం అయ్యారు. ఆ రోజే నేను డిసైడ్ అయిపోయాను, రియల్ దండుపాల్యం మూవీ ఖచ్చితంగా మా నలుగురి ప్రోత్సాహంతో, మా నలుగురి సహకారంతో ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పం కోరుకున్నాను. అదే భగవంతుని కోరికతో, దీవెనతో ఈరోజు మన ముందుకు వచ్చింది. ఈ గొప్ప కార్యక్రమానికి తన వంతు సహాయం అందించినటువంటి మన పిఆర్ఓ బాక్స్ ఆఫీస్ రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాలంలో మనం ఎంత మంచి పని చేసినా పబ్లిసిటీ అనేది మెయిన్. పబ్లిసిటీ లేకుంటే ఏ పని బయటపడట్లేదు. అందుకనే పబ్లిసిటీ కోసము మీకు నా వంతు సహకారం అందిస్తానని చెప్పేసి మన బాక్స్ ఆఫీస్ రమేష్ అన్న గారు మాకు ఒక తోదోడు ఆదోడుగా పుట్టస్వామి సార్కి, మరి రామన్న గారికి, మరియు మహేష్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి మీకు మేము వెన్నుముక్కలాగా ఉంటానని చెప్పేసి మాకు ధీమని ఇచ్చారు. అదేవిధంగా రియల్ దండుపాలెం మూవీ ఉందమ్మా, దీనికి మీరు ఖచ్చితంగా మీ వంతు భాగంగా మీరు కూడా పబ్లిసిటీకి రావాలని చెప్పేసి పిలువగానే వచ్చినటువంటి మన బంజారా తేజం, మన ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి మన ఝాన్సీ రాణి, మన చెల్లెలు, మన మాలక్ పూర్ణ గారు కూడా వచ్చేయడం జరిగింది. మీరందరూ ఒకటే మనం కోరుకునేది, ఈ సమాజంలో అమ్మాయిలపై ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి ఆకృతాలు ఎన్నో రోజు మనము పేపర్ తెరవగానే న్యూస్లు ఎన్నో చూస్తున్నాం. వాటికి దీటుగా ఎదుర్కొనేటట్టు మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లోటుపాట్లు, చట్టాలలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏ విధంగా సవరిస్తే ఏ విధంగా ఆడవాళ్లకు మంచి జరుగుతుంది, ఏ విధంగా రక్షణ జరుగుతుంది అని చెప్పేసి ఈ మెసేజ్ను ఒక ఓరియంటెడ్ అంటే తీసుకొని తీసినటువంటి పుట్టస్వామి గారికి, అలాగే ఈ సినిమాలో కీ రోల్ పాత్ర వహించినటువంటి ఒక ఎస్పీ మన మేడం రాగిణి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో మేము ఇప్పుడే చెప్పాను, మహేష్ బంజారా, శేఖర్ నాయక్ అన్న అండ్ రామన్న గారా, నా పేరు సంజీవ్, మేము నలుగురం కలిసి ఇలాంటి ఆడవాళ్ళ ఓరియంటెడ్ ఉన్నటువంటి సినిమాలను ఇంకా ముందు ముందుకు ఎన్నో తీసుకెళ్లాలని చెప్పేసి మీరందరూ మాకు ఈ సినిమా ఫిబ్రవరి 4వ తారీఖు వరల్డ్ వైడ్గా శ్రీ తిరుమల బాలాజీ ఫిలిమ్స్ బ్యానర్పై మరియు వైష్ణోదేవి మూవీస్ బ్యానర్పై సంయుక్తంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్కి వచ్చి చూడాలని మమ్మల్ని దీవించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ముందు అందరికీ నా నమస్కారాలు. సో అందరికీ తెలిసిన విషయమే, నా పేరు మలవత్ పూర్ణ. అతి చిన్న వయసులో 13 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరానికి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. సో ఆ రోజు నేను పుట్టి పెరిగిన పరిసరాల వల్ల పేదరికం దేనికి అడ్డు కాదు, అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అనే ఉద్దేశంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. అలాగే ఈరోజు ఈ మన రియల్ దండుపాల్యం ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ బయటికి రావడము. అలాగే ఈ సినిమా ట్రైలర్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు మనం డైలీ లేవగానే ఆ రోజంతా 24 గంటల్లో ఎక్కడో ఒక దగ్గర న్యూస్ పేపర్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఏదో ఒక అమ్మాయిల పైన అత్యాచారమో ఇంకేదో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అది ఎలా ఆపాలనే దాని గురించి ఈ సినిమా నిర్మించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమాని ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీకి ఫ్యామిలీ అందరూ వచ్చి ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి గొప్ప సినిమాలు ఖచ్చితంగా ఈ సినిమా గొప్ప హిట్ కొడుతుంది. అండ్ ఈ సినిమా ఇలాంటి సినిమాలు ఇంత గొప్ప సినిమాలు మరెన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ దండుపాల్యం మూవీలో చేసిన వాళ్ళందరూ, హీరోయిన్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ రిలీజ్లో అంటే ట్రైలర్ రిలీజ్లో నన్ను ఒక భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఇందాక చెప్పినట్టు పేరులోనే ఉంది దండుపాల్యం. ఇంతకుముందు సీరియల్ కూడా చాలా అద్భుతంగా ఆడింది. ఇది కూడా మరి ఏ మాత్రం తగ్గకుండా నవతరానికి యువతరానికి ఆదర్శమిని ఆయుధం, ప్రాణరక్షణకు ప్రతి మహిళలు నేర్చుకోవాలి విన్యాసం. నిజంగా ఇంత మంచి మేడంను చూస్తూ ఉంటే నిజంగా ఏ మాత్రం హీరోలకు తగ్గకుండా చాలా అద్భుతంగా నటించారు. నిజంగా ఇటువంటి సినిమాలు మరి అంటే చాలా వచ్చినాయి, కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు మహేష్ అన్న, సంజీవ్, అలాగే రామన్న. ఇలాంటి మహిళల ఏ సినిమా వచ్చినా ఆదరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలుసుకుంటారు దీని గురించి. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా రావాలని కోరుకుంటూ మరొకసారి కూడా అందరికీ నమస్కారం. కర్ణాటక బల్లాలి తెలుగులో కొద్దిగా ఏదన్నా పొరపాటు అయితే క్షమించాలి. వేదిక మీద ఉన్న మా పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ మా ఈ ఫిలింకి ముఖ్యంగా హీరో, హీరోయిన్ ఈ రెండింటిలో మేమే అనే ఈ ఇది చూపించిన రాగిణి మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మా బంజారా జాతిలో పుట్టి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పెద్దలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాధ్యమ మిత్రులకి ప్రింట్ మీడియా మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు శుక్రవారం అంటే లక్ష్మీ వారం లక్ష్మి అంటే ఆడ అమ్మ అనే ఒక దీంతో ఈ రోజు ట్రైలర్ కార్యక్రమం పెట్టుకున్నాము దాంట్లో ముఖ్యంగా ఏమంటే శుక్రవారం మనం ట్రైలర్ రిలీజ్ చేస్తే అది లక్ష్మీ వారం అది ఆడపిల్లలదే అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఈ రోజు మా రాగిణి మేడం గారు అవును సార్ మన లేడీస్ కాబట్టి లేడీస్ సెంటిమెంట్ గానే ఉంటది అంటే వాళ్ళ ఒక క్షమక్షమంలోనే మనం ఇది చేసే పడింది కాకపోతే రియల్ దండుపాల్యం ఫిలిం ఈ ఫిలిం ఎలా ఉంటది అనుకుని మీరందరూ భావిస్తున్నారు రియల్ దండుపాల్యం 1 2 3 3 చూశారు కానీ రియల్ దండుపాల్యం అనేది రీసెంట్ గా మన ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఎన్కౌంటర్లు కూడా అయ్యారు అక్కడ దాకా మన ఆడపిల్లలు వాళ్ళ స్వయంగా వాళ్ళ ప్రొటెక్షన్ తెచ్చుకోవాలన్నదే ఈ ఫిలింలో ఉన్న ముఖ్యమైన విషయం అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ఇదే వచ్చే నెల 4వ తారీఖు రియల్ దండుపాల్య ఫిలిం రిలీజ్ అయిపోతుంది అందరూ ఫ్యామిలీ సమేతంగా ముఖ్యంగా డబ్బు ఉన్న డబ్బు లేని వాళ్ళు కూడా ఆడవాళ్ళు పీజీలో హాస్టల్లో చదువుతున్న ఆడవాళ్ళకి ఈ సినిమాల్లో ఎలా అయితే అబ్బాయిలు మోసం చేస్తారు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు స్విగ్గీ జొమాటో ఇలా అనుకొని ప్రతి ఒక్కరు అమ్మాయిల మీద కన్ను వేసిన వాళ్ళు అలా తయారైపోయినారు అట్లాంటిది ఈ సినిమాలో మేము చూపెడుతున్నాము దయచేసి 4వ తారీఖు ఫ్యామిలీ సమేతంగా అందరూ వచ్చి ఫిలిం చూసి రియల్ దండుపాల్యాన్ని మరో ఇలా ఫిలింలు అన్ని చేయాలని మీరు అందరూ ఆశించాలని నేను సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడే ట్రైలర్ చూసాను ట్రైలర్ చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ఫర్ ది థాంక్యూ థాంక్యూ ప్రొడ్యూసర్ గారు యు హావ్ గివెన్ మీ టైమ్ టు టాక్ బట్ ఎవరీబడీ హస్ mentioned so beautifully it's really very good I have seen this movie twice but it has not permitted me to sleep I was always awake every moment every second is very beautiful and I congratulate producer Dandupalyam zindabad 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 Dandupalyam zindabad Dandupalyam జిందాబాద్ అందరికీ నమస్కారం దండుపాల్యం ఆ టైటిలే పెద్ద బ్రాండ్ వరుసగా 1 2 3 మూడు సిరీస్ని తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా విపరీతంగా ఆదరించారు కన్నడ ప్రేక్షకులతో పాటుగా అలాగే ఇప్పుడు రియల్ దండుపాల్యం అంటూ వస్తున్న ఈ సినిమా ఇందాక మనం ట్రైలర్ చూసాం రాగిణి గారిని మన ఆర్టిస్ట్గా మంచి డ్యాన్సర్గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయడం మనం చూసాం ఫస్ట్ టైం ఫైట్స్ కూడా బాగా చేయగలదు అనేది ఈ సినిమాలో ఇక్కడ తెలుగు ప్రేక్షకులు బాగా చూడడం జరుగుతుంది అద్భుతంగా యాక్షన్ సీన్స్లో ఎలాంటి బెరుకు లేకుండా రాగిణి బాగా చేశారు తన వేసిన సినిమా కన్నడ సినిమాలు నేను చూడడం జరిగింది సో వెరీ గుడ్ డ్యాన్సర్ సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రాగిణి అలాగే ఈ సినిమా స్వామి గారికి మంచి లాభాలు చేకూర్చాలని అలాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న వాళ్ళు కూడా మంచి లాభాలు సంపాదించాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మా తెలుగు కొంచెంగా వస్తుంది నాకు సో నా ట్రై చేయండి అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ ద వర్డ్స్ ఆర్ రాంగ్ మాకు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ మీడియా న్యూస్ ఛానల్స్ all the journalists for coming here today because inka peddu press conference for a dubbed film doesn't happen too many times so maku chala happiness undi I'm very proud and producer gariki thank you sir I hope this film does really, really well for you. Inka team lo, everybody's worked very, very hard. And usual when you're trying to convey real stories to people and to public, it becomes difficult because on the situation lo, delivering a performance becomes really, really difficult. So maki film lo ma character chala challenging ga undi, but I love doing different things and I like accepting challenges. So it was really an amazing so it was an amazing opportunity for me to explore this character. Of course, Kannada lo MMCH pedda hit undi cinema, and it's based on a real instance and everybody's already spoken about it. So I'm hoping and praying that ma Telugu lo, Andhra lo, Telangana lo, people really like this film. Yakandre all the time when real stories come out, it's very important. Inka when people come and watch films, that's when awareness is created about any issue. So daichesi please come to the theaters and watch the film. Yendiku also my humble request to the media that please promote and support this film, this team. Because inka films come out very, very rarely, and when films like these come out, ma support undi kada, so it will be really, really good for us to convey true messages to people. And of course, ma Telugu lo, this is my first official release, so maka chala excitement undi. And thank you for giving me this opportunity, because Kannada lo, Malayalam lo, I have done a lot of solo films. Action films already aipoyindi, but in Telugu first time I'm doing an action film, and I hope that my work is appreciated because I love working in the Telugu film industry. It's a fantastic industry. The technicians are amazing, the actors are amazing, directors are amazing. So looking forward to this new journey. And Inka, just like an exclusive information to share with you, I've just finished an appearance in a very big Telugu film, so I can't talk too much about it, but anduku maaku chala happiness undi. So I'm looking forward to 2022 and looking forward to working in Telugu, and next time my Telugu will also be better because I started learning. So thank you so much. My support kavali meeku, my team ku. So here's wishing and praying that the film does really, really well. All the best. Ella distributors ke all the best, and looking forward for everybody's reaction and reviews on Real Dandupalyam. Thank you. Movies Putta Swami garu Kannada lo Real Dandupalyam chesthe Telugu lo release cheyadaniki manaku kavalsindi aa naluguru Ram Naik garu gani, Ramu Naik garu gani, Sanjeev Naik garu gani, Ram Naik garu gani, villandaru vachi Telugu lo release cheyadaniki valla Real Dandupalyam vacharu. మనం దండుపాల్యం 1 చూసాం, 2 చూసాం, 3 చూసాం. దండుపాల్యంలో ఎప్పుడు కూడా మగవాడు దాష్టీకానికి ఆడది బలైపోయిన సినిమాలే మనం చూసాం. కానీ ఆడదానికి ఇన్స్పైరింగ్గా, అడ్మైరింగ్గా తిరుగుబాటు చేసి తిరగబడితే ఏంటి అనేది ఈ రియల్ దండుపాల్యం. మనం గతంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూసుకుంటే ఒక ప్రతిఘటన కానీ, ఒక కర్తవ్యం కానీ, ఒక మౌన పోరాటం కానీ, ఇలా లేడీస్ ఎన్నో సినిమాలు అత్యంత సూపర్ హిట్ అయినాయి. రియల్గా ఒక ప్రాబ్లము, మగవాడి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే తిరగబడతామే, ఆడది తిరగబడతామే. మన గతంలో మోహన్ బాబు గారి సినిమా చూసాం, పుణ్యభూమిని ఆదేశం అని. ఒక ఆడదాన్ని ఇబ్బంది పెడతా అంటే మోహన్ బాబు గారిని రక్షించమని చెప్పి అడుగుతుంటే మోహన్ బాబు గారు ఏం పట్టించుకోకున్నట్టుగా ఉండి, నువ్వేం చేస్తున్నావు అంటే ఆడది తిరుగుబాటు చేసి తిరగబడి మొగాడిని కొడితే మొగాడు పారిపోవటం ఉంది. సో అది ఇన్స్పైరింగ్గా, అడ్మైరింగ్గా ఉంటే రేపు ఎప్పుడైనా సొల్యూషన్ దొరుకుద్ది అని చెప్పి ఒక రియల్ సొల్యూషన్గా ఈ రియల్ దండుపాల్యం వాళ్ళు తీసుకొచ్చారు. ఇవాళ కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, ఇవాళ తెలంగాణ కానీ, ఎంటైర్ ఇండియాకి సొల్యూషన్ మగవాడి ఒక దాష్టీకానికి ప్రాబ్లం ఉంటే ఆడది తిరుగుబాటు చేసి తిరగబడితే ఏం జరుగుతుంది అనేది సొల్యూషను. దీంతో అలాగే పోలీస్ ఆఫీసర్గా కూడా రాగిణి ద్వివేది ఆవిడ పెట్టారు. బ్రహ్మాండంగా ఆవిడ కూడా బాగా చేసింది. అందులో హైట్ ఉండేటప్పటికి ఇంకా ఆ యాక్షన్ మూమెంట్స్లో కూడా చాలా బాగా చేసింది. ఇక దాటితే మా బాక్స్ ఆఫీస్ రమేష్, నేను ఇప్పటి వరకు కొన్ని వందల ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యి ఉంటా. ఇన్ని కెమెరాలు, 23 స్టాండ్లు లెక్క చూసుకుంటే ఇవాళ బాక్స్ ఆఫీస్ రమేష్ గారే డెఫినెట్గా. ఇది నేను చూసిన దాంట్లో ప్రెస్ మీట్లో రికార్డ్ ప్రెస్ మీట్, ఇన్ని స్టాండ్లతో వచ్చిన ప్రెస్ మీట్ ఇదే. సో ఇది బాగా ఆర్గనైజ్ చేసిన రమేష్ గారు. కానీ ఇది ఎలకమాలు చూసుకుంటే ఒక్క మగ బొమ్మ లేదు, ఆడబొమ్మ ఉంది. మరి అందుకే వచ్చారేమో కూడా నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సొల్యూషన్ చూపిస్తూ ప్రజలకి, మహిళలకి ఏం చేయాలనే సొల్యూషన్ చూపిస్తూ ఒక ప్రాబ్లం, ఒక దండుపాల్యం అనే ప్రాబ్లం మనం గతంలో చంబలు విన్నాం, స్టోట్పురం విన్నాం, అవన్నీ విన్నాం. వాటిని పక్కగా దోసి మాట్లాడితే దండుపాల్యం దండుపాల్యం అంటున్నాం. ఆ దండుపాల్యానికి సొల్యూషన్ చూపించిన ద వన్ అండ్ ఓన్లీ రియల్ దండుపాల్యం ఇది. చూడండి, ఇన్స్పైర్ చేయండి, ఇన్స్పైర్ అవ్వండి. సొల్యూషన్ ఇదే. ఈ సొల్యూషన్ ప్రకారం ఇక ప్రాబ్లమ్సే లేకుండా చూడండి. థ్యాంక్ యూ. నుంచి నా సురేష్ కోనేటి గారికి, ప్రసన్న కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ మా టీం తరఫున. అండ్ అలాగే